హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మిత లక్కీ ఛానల్. ఈరోజు క్యారమిల్ ఫుడ్డింగ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా ఇంట్లోనే చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకుని అందులో ఒక హాఫ్ కప్ వరకు పంచదారను వేసుకుని వాటర్ పోయకుండా ఇలా బాయిల్ కింద చేసుకోవాలి. అంటే ఎలా అంటే పాకం వచ్చేంత వరకు దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. బాగా పంచదార కరిగిపోవాలన్నమాట, అలా కరిగిపోతూ ఉండాలి. సో ఇలా అయిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ముందు నెయ్యి కానీ కొద్దిగా నూనె కానీ ఆ బౌల్కి అప్లై చేసుకుని మనం ఈ పంచదార పాకాన్ని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు క్యారమిల్ పౌడర్, అది బయట స్టోర్స్లో దొరుకుతాయి కాబట్టి తీసుకుని అందులో 1 కప్ వరకు వాటర్ పోసుకొని ఇలా తిప్పుకోవాలి. అంటే ఉండలు లేకుండా తిప్పుకోవాలి. అలాగే బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, వాటిని చుట్టూరు కట్ చేసేసి ఇలా వాటిని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని అందులో 2 కప్పుల వరకు పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్నాక దాంట్లో మనకి షుగర్ ఎంతైతే తినాలనుకుంటామో అంత, నేనైతే 1/2 కప్ వరకు వేసుకున్నాను. సో అది బాగా కరిగిపోయి ఒక ఇలా పొంగి వచ్చేంత వరకు దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి, మనం ఇంట్లో చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, క్యారమిల్ పౌడర్ మిశ్రమాన్ని, అది అందులో వేసుకుని తిప్పుకోవాలి. ఎలా అంటే కొంచెం గట్టి పడేటట్టు. సో అది గట్టి పడాక 3-4 స్పూన్స్ వరకు మనం మిక్సీ పట్టుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని వేసుకోవాలి అందులో. సో వేసుకుని 2-3 మినిట్స్ ఉడికించుకుంటే ఈ మిక్సర్ అయితే రెడీ అయిపోతుంది. మనం ముందుగా పంచదార పాకం వేసుకున్న బౌల్స్ ఉన్నాయి కదా, అందులో పోసేసుకోవడమే. సో పోసుకుని దీనికి గాలి బయటకు రాకుండా దీన్ని కవర్ చేసేసుకోవాలి. దీన్ని సిల్వర్ కవర్తోటైనా సరే లేకపోతే ప్లేట్స్తోటైనా సరే కవర్ చేసేసుకోవాలి, అంటే ఎయిర్ బయటకు రాకుండా ఉండాలన్నమాట. సో ఇలా కవర్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి మనం డబుల్ బాయిల్ చేస్తాం కదా, అదే ఆవిరి కింద బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రేక్ పెట్టేసి ఈ బౌల్స్ అయితే పెట్టేశాను. అంటే చిన్న చిన్న ఇడ్లీలో పోసాను కాబట్టి నేను ఇలా పెట్టేశాను. సో చూసారా ఎలా ఉడికిపోయిందో. సో ఇవి బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన వెంటనే ఇలా ప్లేట్లోకి ట్రాన్స్లేట్ చేసేసుకోవచ్చు. నాకు ఆ వీడియో స్కిప్ అయిపోయిందండి, అందుకని మీకు ఇలా ఫొటోస్ తీసి పంపిస్తున్నాను. సో చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. మరి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.